ఏం వాయ్ వెంకటేశ్వరరావు, బాగున్నావా? ఏదో ఉన్నాలేండి. నీకొక శుభవార్త చెప్దామని పిలిచాను వాయ్. ఏంటి గురూజీ? నీకు జగన్మహర్దశ ప్రారంభం అవ్వబోతుంది. జాబ్ వచ్చేసినట్టేనా? ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. మీ అందరికి గవర్నమెంట్ జాబులు వస్తాయి. బీటెక్ లు ఎంటెక్ లు చేసిన మాకు మన స్టేట్ లోనే ప్రైవేట్ జాబులు దొరకట్లేదు. అలాంటిది గవర్నమెంట్ జాబులు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు గురూజీ. మరి గవర్నమెంట్ జాబులు అంటే చాలా ఉంటాయి, అందులో ఉద్యోగమో ఏదో ఒకటి. అయినా గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత గొప్పదో తెలీదా? మనం చదివిన చదువుకి మంచి జాబులు ఇస్తారులే. అన్నయ్య పాలనలో చదువులతో పని లేదు. మీరు ఊహించని గవర్నమెంట్ జాబులు మీకు వెతుక్కుంటూ వస్తాయి. మీ చుట్టూ ఎప్పుడు జనాలు ఉంటారు వాయ్. జనాలలో మీకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. సండే కూడా తీరిక లేనంత పిచ్చి అయిపోతారు మీరు. వినడానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యొద్దు, వేడు చెయ్యండి. అన్నయ్యకి కలలో వాళ్ళ నాయన వచ్చి చెబితే మీకు ఉద్యోగాలు వచ్చినట్టే. అంతవరకు వేటు చెయ్యండి. గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు కాబట్టి ఎంత కాలమైనా వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పో సొప్పో చేసుకొని తాగుతాం, బతుకుతాం అన్నట్టు. అప్పంటే గుర్తొచ్చింది, మన రాష్ట్రం అప్ప ఎంత గురూజీ? ఇందాక నుండి మీకోసం ఎదుకుతున్నారా? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తా అన్నాడా ఏంటి? గవర్నమెంట్ జాబ్ ఇస్తారమ్మన్నాడు గురూజీ. చూసారా, గురువు గారు చెప్పింది నిజమే. మనకి శుక్ర మహాదశ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? ఆయనే రా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్తు గాడ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది. పదండి, జాబ్ అడిగేద్దాం. నమస్తే. నమస్కారం సార్. వీలే సార్ నా ఫ్రెండ్స్, నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడున్నాడు. లోపల కూడా అందుకే కదా జాబులు ఇస్తాన్నాను. ఇంతకీ మీరు ఫ్యానా సైకిలా? ఫ్యానే సార్, మాకు గిరగిరా తిరుగుతుంది ఫ్యాన్, పాట కూడా వచ్చు. మన పార్టీ వాళ్ళు అన్నమాట. అయితే మీకు పక్క జాబులు ఇప్పిస్తాను. వేరే పార్టీ వాళ్ళు వేరే కులపోలు అయితే జాబులు ఇప్పించనుగా. మీ క్యాష్ కాదని తెలిస్తే జాబు ఇవ్వడేమోరా. బాబేంటి ఫుల్ అవుతున్నాడు. అందరం మన వాళ్ళే అంటున్నాడు సార్. పదండి హోటల్కి వెళ్దాం. జాబ్స్ అక్కడ డిస్కస్ చేద్దాం. ఇంతకీ మీకు ఫుడ్ డిపార్ట్మెంటా, ఫిషియర్స్ డిపార్ట్మెంటా, ఎక్సైజా, సెక్రటరీరా, ఎంటర్టైన్మెంటా, ఇవన్నీ దేనికి సార్? దేనికి ఏంటి? ఉద్యోగం చేయడానికయ్యా. మీకు ఎందులో కావాలో చెప్పండి. అన్నయ్య పాలనలో క్రైములు ఉంటాయి అనుకున్నాం గానీ ఇన్ని జాబులు వస్తాయి అనుకోలేదురా. మళ్ళీ మన ఓటు అన్నయ్యకరా. ఏంటయ్యా డిస్కషన్? మాకు ఇన్ని ఛాన్సులు ఉంటాయి అనుకోలేదు. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. వీటిల్లో శాలరీ దేనికి ఎక్కువ అండి? అన్నిటికి ఈక్వల్ శాలరీసే. అయితే ఫుడ్ డిపార్ట్మెంట్ ఇప్పించండి. నాకు ఫిషియర్స్, నాకు ఎక్సైజ్ లో. కన్ఫ్యూజ్ చేయకండి ఆయన. ఏదో ఒకటి ఇప్పించండి సార్, మీ పేరు చెప్పుకొని పని చేసుకుంటాం. జీతం టైం కి ఇస్తారా? ప్రభుత్వం అప్పు చేసైనా జీతాలు ఇస్తుంది. అంతేనా పిఎఫ్, సిఎఫ్, బిఎఫ్ కూడానా సార్? ఏ, మన పార్టీ శృంగార దేవతతో కలిసి నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు మాకు జాబ్స్ ఎందుకు ఇస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మీకు ఫేవర్ చేస్తానన్నగా. మీరు మన పార్టీకి ఫేవర్ చేయాలి, మన అన్నయ్యని మళ్ళీ సీఎం చేయాలి. ఎంత మాట అన్నారు! ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఆయన మాకు గవర్నమెంట్ జాబులు ఇస్తున్నారు. అలాంటిది గొప్ప వ్యక్తికి రెండో ఛాన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? హలో వెంకీ, ఎలా ఉన్నావు? మాకు గవర్నమెంట్ జాబులు వస్తాయని చెప్పావు, ఇంకా రాలేదా? వచ్చాయిరా. బుజ్జిగాడు మటన్ కొడుతున్నాడు, రమణ గారు చేపలు అమ్ముతున్నాడు, సీనిగాడు లెక్కర్ అమ్ముతున్నాడు, నేను సినిమా టికెట్లు అమ్ముతున్నాను. అవి గవర్నమెంట్ జాబ్సే కదా. ఏంటివి గవర్నమెంట్ జాబులా? మేం బీటెక్ లు ఎంటెక్ లు చేసింది మటన్ కొట్టడానికి, చేపలు అమ్మడానికి ఏంట్రా? అసలు మా జాతకం చెప్పిన నిన్ను కాదురా, మాకు జాబులు ఇచ్చిన. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి శిశువా.